మనం చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూసినాం కదా బేటా. స్వామి, సినిమా అంటే మన కళ్ళకు కనిపించేది ఏంది? కథ ఎలాగుంటుందబ్బా? కథ లేకపోతే సినిమాలు ఉండవు. కానీ కథ అన్నింటిలో ఉంటుంది. కానీ యాక్టర్స్, హీరో, హీరోయిన్, విలన్ను, కుటుంబాలు, ఆ తర్వాత విలన్లు, ఫైట్లు, డ్యాన్సర్స్, సైడ్ డ్యాన్సర్లు, ఎక్స్ట్రా యాక్టర్లు, కమెడియన్స్, ఇవన్నీ కలిపితే సినిమా. గుండమ్మ కథ దగ్గర నుంచి రీసెంట్ వచ్చిన బ్రహ్మోత్సవం, సాహో, యు నేమ్ ఎనీ ది మూవీ, రంగమాడతాండ. అయితే అత్యంత అరుదుగా మనకి చాలా స్ట్రేంజ్ మూవీస్ కనిపిస్తాయి. ఓహో, ఇలా కూడా తీయొచ్చా అని మనకు ఒక కొత్త డోర్ ఓపెన్ చేస్తాయి. అట్లా నేను సిటీకి వచ్చిన తర్వాత చూసిన అత్యంత అరుదైన సినిమాలు ఏంటివి అని ఇంతకుముందు భోజనం చేస్తూ కళ్ళు మూసుకుంటే నాకు ఒక సినిమా మెదిలింది. నేను ఆ సినిమా మళ్ళీ ఇప్పటి వరకు అలాంటి సినిమా చూడలే. తెలుగులో అలాంటి సినిమా రాదు, తీసినా తీయరు. ఎవరన్నా ఒక సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనుక చేస్తే చూస్తారు. నిజంగా గొప్ప ప్రయోగం అవుతుంది. వీళ్ళు అనవసరం కష్టపడుతున్నారు అసలు. ఎవరో ఒకరు అంటే వాళ్ళు ఏ స్టార్లో నాకు తెలియదు. సో నా ఉద్దేశం ఏంటంటే బాగా మార్కెట్ ఉన్న వాళ్ళు, ఎవరి వైపు అయితే ప్రజలు చూస్తారో, ఎవరికైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో వాళ్ళు తీస్తే బాగుంటుంది. సో మనం విషయంలోకి వెళ్దాం. ఇది 2010లో ఒక సినిమా వచ్చింది, దాని పేరు బరీడ్. బరీడ్, బరీడ్, బరీ అంటే పూడ్చిపెట్టడం, పూడ్చివేయబడ్డవాడు అని బరీడ్. సినిమా ఎక్కడ స్టార్ట్ అయితే, సినిమా స్టార్ట్ అయినప్పుడు నేను మొట్టమొదటిసారి కంప్యూటర్లో చూసినప్పుడు నేను అనుకున్న సిస్టమ్ స్టక్ అయిందేమో అనుకున్నా. స్క్రీన్ చీకటి ఉంది, నేను ఇట్లా మౌస్ కదిలిస్తున్నా, ఏమైనా ఆగిపోయిందేమో అనుకుని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తున్నా, మళ్ళీ చీకటే ఉంది, ఏ శబ్దాలు వస్తలేవు. నేను అనుకున్న మళ్ళీ సిస్టమ్ ఏమైనా బాగాలేదేమో అని మళ్ళీ సినిమా క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేసిన, యాక్చువల్ ఏంటంటే చీకటే ఉంది, ఏ శబ్దాలు రావు. అంటే సినిమా మొత్తం బిగినింగ్ 1.5 మినిట్ అయింది, 2 మినిట్స్ అయింది, రెండు నిమిషాలు ఎప్పుడైనా ఏం రాకుండా ఉంటుందా? ఏమి రాదు. సో మొట్టమొదటిసారి తెలిసి కింద రన్ అవుతుంది సినిమా, అప్పుడు మెల్లగా శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒక మనిషి మూలుగుతున్న శబ్దం వినిపిస్తుంది. ఆ మూలుగుతున్న మనిషి ఎక్కడ ఉన్నాడంటే కఫిన్ అంటారు తెలుసా, ఇప్పుడు ఎవరైనా క్రిస్టియన్స్ మరణిస్తే ఒక డబ్బాలో శవాన్ని పెట్టి దాన్ని భూమిలో పాతి పెడతారు, దాన్ని కఫిన్ అని పిలుస్తారు, కఫిన్ బాక్స్ అని పిలుస్తారు, శవపేటిక, శవపేటిక. సో ఆ కఫిన్లో ఒకతను బంధింపబడి ఉన్నాడు, ఆ కఫిన్ పైన మూత కొట్టేసింది. ఇప్పుడు ఆ వ్యక్తి దాని లోపల నుంచి మూలుగుతున్నాడు, అతని చేతులు కట్టివేయబడి ఉన్నాయి. అతను ఎక్కడున్నాడు, భూమికి ఒక 10-20 అడుగుల కింద అతను పుడిచివేయబడి ఉన్నాడు. అది కథ. అంటే ఆ సినిమా కూడా అప్పట్లోనే తక్కువ బడ్జెట్తో, అంటే జస్ట్ ఒక $2 బిలియన్ అంటే ఒక $20 లక్షల తీశారు. నిజం చాలా తక్కువ. అంటే అంత సినిమాలో ఒకటే హీరో, ఇంకే వేరే క్యారెక్టర్ ఉండదు. ఆ ఒక్క హీరో కూడా ఎగురుతలేడు, దుంగుతలేడు, బాక్స్లో అడ్డంగా పడుకొని ఉన్నాడు. సినిమా మొత్తం బాక్స్లో అడ్డం పడుకొనే ఉన్నాడు. అప్పుడు షూటింగ్ కూడా ఎట్ట తీశారు, ఒక బాక్స్లో ఒక పక్క లేపేస్తే కెమెరా పెట్టుకోవచ్చు. ఆ బాక్స్కి పైన కింద అటు ఇటు మొత్తం మట్టి ఉంది. అతను భూమిలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇప్పుడు నువ్వే జస్ట్ ఊహించుకో, నువ్వు కళ్ళు తెరిచి చూస్తే బాక్స్లో ఉన్నావు. అసలు ఆ బాక్స్లో నిన్ను ఎవరు బంధించారో తెలియదు, ఆ బాక్స్ ఎక్కడుందో తెలియదు, ఏ దేశంలో ఉందో తెలియదు, ఏమీ తెలియదు. నువ్వు గట్టిగా అరిచినా కూడా ఎవరు కినబడదు. దానికి పైన కింద మొత్తం, అంటే ఇప్పుడు భూమిలో పాతి పెడితే నీకేం తెలుస్తుంది? ఆ బాక్స్లో కాస్త వ్యాక్యూమ్ ఉంది అంతే. అట్లా ఓపెన్ అవుతుంది సినిమా. తప్పకుండా ఎవరైనా చూడొచ్చు ఇంటర్నెట్లో, ఎట్లీస్ట్ ట్రైలర్ చూసినా తెలుస్తుంది. ప్రపంచంలో అది చాలా గొప్ప ప్రయోగాత్మకమైన సినిమాగా పేరు పొందింది. ఇప్పుడు దాని యొక్క కొన్ని విషయాలు చెప్తుంది దానికి సంబంధించినవి. ఆ క్యారెక్టర్ చేసిన వ్యక్తి రెనాల్డ్స్, దర్శకత్వం చేసింది రోడ్రిగో కోర్టెస్, ఆ తర్వాత ఆ సినిమా కథ రాసింది క్రిస్ పాట్లింగ్. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మాస్టర్ పీస్ చేశారు. సో ఇప్పుడు ఆ కథ ఒక బాక్స్లోనే ఉంటుంది సినిమా అంతా. ఇంకా అతను బయటికి రాడు సినిమా సగం వరకు, అతను బాక్స్లో ఉంటాడు కదా మొత్తం వరకు. ఇంకా సినిమా మొత్తం ఒక్కడే, ఇంకా అతను అట్లా ఉండి విపరీతంగా అరుస్తాడు, కేకలు వేస్తాడు, ఏడుస్తాడు, బాక్స్ని దంతాడు. ఏం చేసినా బయటికి రావని తెలిసిన తర్వాత నువ్వు ఎప్పుడు ఎనర్జీ వేస్ట్ చేసుకో. బాక్స్ లోపల ఉన్న ఒక బంధించబడ్డ మనిషే బరీడ్. అసలు నీకు ఫస్ట్ డౌట్ వస్తుంది, నువ్వు అసలు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హఠాత్ కళ్ళు తెరిచి చూస్తే అడిగి ఉన్నావు అనుకో, నువ్వు ఒక 1/2 అవర్ కంటే ఎక్కువ అరవలేవు. ఆ తర్వాత హఠాత్తుగా నీకు తెలుస్తుంది, అరిస్తే ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. అందుకని నువ్వు ఎనర్జీ వేస్ట్ చేసుకో. అసలు నువ్వు ఎందుకున్నావు ఆలోచించడం మొదలు పెడతావు.
సో ఆ సినిమా అతను సో అతను ప్రయత్నం చేశాడు, ఫైనల్ గా తెలుస్తే ఇట్లా కొడు తీసుకోబడుతుంటది బాక్స్ లోకి వెళ్ళి ఎక్కడో పూడ్చివేయబడ్డాను. సో అప్పుడు అట్లా ఇట్లా మొత్తం చిమ్మ చీకటి తడుముకుంటే ఒక లైటరు, ఒక సెల్ ఫోను, ఒక మొబైల్, ఒక ఒక సెల్ ఫోన్ అంటే మోటరోల్ అది కాదు ఏదని ఉంటారు, ఒక బ్లాక్బెర్రీ ఫోన్ అట్లాంటివి ఉంటాయి, అవి ఎందుకునే తెలియదు. సో ఇట్లంటే ఆ లైటర్ దొరికితే లైటర్ ఆన్ చేసి చూస్తాడు, చూస్తే అప్పుడు కనిపిస్తుంది ఎప్పుకుంటాడు, అతి కష్టం మీద ఎప్పుకున్నాడు, ఏదోమైనా ఎప్పుకున్నాడు. అంటే నీకు సినిమాలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఏమీ లేవు మనిషిని ఆకర్షింపజేసేవి, నిజంగా ఒక మనిషి బంధ. నేను అందుకే ఆ రోజు అనిపించింది నేను సినిమా తీయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా తీయొచ్చు సినిమా. అటు అటు నీకు విషయం అర్థం కాలేదు అంటే నువ్వు కూడా అటువంటి కథలు రాసు, కాపీ కొట్టడం కాదు నేను చేయవలసింది. నువ్వు ఇప్పుడు ఆ విషయాలు చర్చించకు, నాతో సినిమా తీయొచ్చు అంటే తక్కువ బడ్జెట్తో ఒక్క మనిషితో కూడా సినిమా తీయొచ్చు అని నాకు ఒక హోప్ వచ్చింది అని చెప్తున్నా. నాకు నిజంగా సినిమా ఇండస్ట్రీలో సినిమా తీయగలని ఇప్పటికీ అనిపించేది ఏకైక కారణం ఇటువంటి సినిమాలే. ఇప్పుడు నేనే బ్రహ్మోత్సవం లేకపోతే మహేష్ బాబు సూపర్ స్టార్ వీళ్ళ సినిమాలు తీస్తే బోర్డు నేనేం తీస్తా, అన్నీ బడ్జెట్లు ఉన్నాయి, అన్నీ దేశాలు తిరుగుతున్నారు, అంతంత పెద్ద యాక్టర్స్, డబ్బులు అది మన దగ్గర లేవు. కానీ బరీడ్ లాంటి సినిమాలు చూసినప్పుడు నాకు ఒక హోప్ వస్తుంది. సో కథలోకి కొంచెమే చెప్పి ముగిస్తా, అంటే ఎవరన్నా సినిమా చూసుకోండి, అందులో హఠాత్తుగా తెలుస్తుంది ఒక ఫోన్ ఉన్నట్టు, ఆ ఫోన్లో కొంచెమే బ్యాటరీ ఉంటుంది, ఫోన్ ఉంది అంటే ఎవరో ఇంటర్నేషనల్గా అతను కిడ్నాప్ చేసినట్టు తెలిసిపోయింది కదా. అప్పుడు అతనికి ఒక ఫోన్ వస్తుంది, ఫోన్ వచ్చి గంభీరంగా మాట్లాడతారు. సో ఇతను బేసికల్గా ఒక ట్రక్ డ్రైవర్, అమెరికన్ సివిలియన్, ఇరాక్లో పనిచేస్తుంటాడు. సివిలియన్ అంటే అమెరికన్ పౌరుడు, అక్కడ పనిచేస్తుంటాడు. ఆ తర్వాత అతను అనుకోకుండా ఆ రాత్రి ఏదో చిన్న గొడవ అవుతుంది, ఏదో అవుతుంది, తర్వాత చూస్తే కళ్ళు తెరిచి చూస్తే ఇట్లా వుడెన్ కఫిన్లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు చేశారనేది ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది, అతనికి ఒక ఫోన్ వస్తుంది, ఆ ఫోన్లో ధమ్కీ లాంటి వాయిస్ వస్తుంది, $5 million అడుగుతారు, చాలా ఎక్కువ డబ్బు అనుకో, 200 కోట్లు అడిగారు అనుకో ఎగ్జామ్లు. సో అంత డబ్బు నా దగ్గర లేదు, ఎవరు అనుకుని ఎవరిని కిడ్నాప్ చేశారంటే లేదు నీ పేరు పౌలు నాకు తెలుసు అని చెప్తారు. ఆ తర్వాత అవును నా పేరు పౌలే, బట్ మీరు ఎవరు అనుకుని ఎవరిని కిడ్నాప్ చేశారు, నేను జస్ట్ మామూలు సాదాసీద ట్రక్ డ్రైవర్ అంటే డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ పౌల్ జాన్ అనేది చెప్తారు. ఆ తర్వాత నువ్వు ఇవ్వాలి సరే, నువ్వు మేము అనుకున్న వ్యక్తి నువ్వు కాదంటే నువ్వు రుజువు చేసుకో అంటారు. 200 కోట్లు నువ్వు ఎట్లా బయటపడతావు నానా, అక్కడ డబ్బులు వస్తేనే నువ్వు ఇక్కడ ఓపెన్ చేస్తారు. నీకు విషయం తెలియదు అట్లా అట్లా ఉండదు, అంటే అజ్ఞానంలో ఎప్పుడు ఆరుగు చేయకూడదు. సినిమా కథ ఏందో అది చెప్తున్నా నేను, అది విను, నువ్వు సినిమా కథను మార్చకు. సో ఇప్పుడు నువ్వు ఆ రాంగ్ పర్సన్ అయితే మేము చెప్పినట్టు ప్రూవ్ చేయమంటే అప్పుడు చెప్తారనమాట, నువ్వు ఒక నీ వేలు నువ్వే కట్ చేసుకొని చాకుతో ఆ వీడియో తీసి మాకు పంపిస్తే మేము ట్రస్ట్ చేస్తూ ఉంటారు. ఇటు రకరకాల ప్రయోగాలు చేస్తారు, ఆ సినిమా అంతా అట్లా నడుస్తుంది. ఇంకా అక్కడ ఎవరు లేరు, ఫైనల్గా ఏమవుతుంది, మెల్లగా ఇసుక పడుతూ ఉంటుంది. అతను అమెరికన్ గవర్నమెంట్కి ఫోన్ చేస్తాడు, 911కి ఫోన్ చేస్తాడు, తను తాను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక పక్క ఎక్కువ ట్రై చేస్తే ఫోన్ బ్యాలెన్స్ అది ఛార్జింగ్ అయిపోతుంది. అంటే సో మెనీ కాంప్లెక్సిటీస్, సో మెనీ అడ్వర్సిటీస్, అంటే ఇన్ని సమస్యల మధ్యన వాడు కరెక్ట్గా ఆలోచించి హఠాత్తుగా ఎంబసీ కాల్ కలుస్తుంది, అతను చెప్పాడు నెట్వర్క్ కట్ అయిపోతుంది, అంతలో మళ్ళీ వీళ్ళు మధ్య మధ్యన ఫోన్ చేస్తుంటారు, డబ్బులు డిమాండ్ చేస్తుంటారు, సరే $5 million ఎక్కువ, $1 million అంటే నువ్వు ఎంత అడిగినా ఇవ్వలేను అంటే ఇట్లా రకరకాల డిస్కషన్ జరుగుతాయి. హఠాత్తుగా ఆ కఫిన్లోకి పాము వస్తుంది, దానికి ఒక చిన్న హోల్ ఉంటుంది, అది ఎడారి కాబట్టి ఎడారి పాము ఒకటి వస్తుంది, వాడు మస్తు భయపడిపోతాడు. ఆ తర్వాత అతి కష్టం మీద ఆ పామును మళ్ళీ ఆ హోల్లో నుంచి బయటకు పంపించేస్తాడు. ఆ తర్వాత మెల్లగా ఫైనల్గా తనకు అర్థమైపోతుంది ఏదేమైనా వీళ్ళని వదిలిపెట్టరు. కానీ లక్కీగా ఇతను ఫోన్ ట్రాక్ కాబట్టి ఈ అమెరికన్ గవర్నమెంట్కి ఆ సర్విలెన్స్కి తెలుస్తుంది ఇక్కడ ఎవడో పూడ్చివేయబడ్డాడు అని, జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తారు. అదే టైంలో చుట్టుపక్కల ఎక్కడో బాంబులు ఏవో పేలిస్తే ఈ కఫిన్ లోపల కదిలి ఆ సన్న సన్న రంధ్రాల ద్వారా ఇసుక వస్తూ ఉంటుంది. సో ఏమీ లేని చోట, ఇప్పుడు మనం సినిమా హీరో అంటే ఎగురుతాడు, దుంగుతాడు, డైలాగులు కొడతాడు, తొడలు కొడతారు, మీసాలు దిప్తారు, అక్కడ ఏమీ లేదు, స్కోపే లేదు. చిమ్మ చీకట్లో ఒకటి పడుకోనున్నాడు, అది కూడా కఫిన్ బాక్స్లో పడుకోనున్నాడు. నిన్ను ఆకర్షించే అంశాలు, నిన్ను రక్తి కట్టించే అంశాలు ఏమీ లేవు. అయినప్పటికీ ఎంత గ్రిప్పింగ్ ఉంటుంది అంటే నువ్వు తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోతావు, సో ఎంగ్రాసింగ్. నేను చెప్తున్నా అసలు నేను ఒక క్షణం కూడా నా తల పక్కకు తిప్పుకోలే. 1 hour 1.5 hour ఉంటుంది సేమ్ సినిమా అంత సినిమా. అసలు 1.5 hour నువ్వు ఎంగేజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
సో ఫైనల్ గా అతను ఏముండదు అసలు. ఆ తర్వాత నిజంగానే ఒక రాంగ్ పర్సన్ కిడ్నాప్ చేశారు, సారీ జాన్ అని ఏదో చెప్పి ఫోన్ పెట్టేస్తారు. అంతలో భార్య ఫోన్ చేస్తుంది, భార్యకు ఒక హోప్ ఇస్తాడు నేను బయటకు వస్తాను కానీ నాకు ఎట్లా రావాలో తెలుస్తలేదు, నేను పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసిన జీపీఎస్ ట్రాక్ అయింది తెలియదు అనుకుంటుండగా మొత్తం ఇసుక అంతా పడిపోతుంది. ఇంకా అయిపోయింది, ఒక్క సెకండ్ అయితే అవుట్. అప్పుడు హెలికాప్టర్ శబ్దం వినిపిస్తుంది, నీకు హెలికాప్టర్ మేము ఇక్కడ చేయను. నేను గుర్రాల శబ్దం చేయను, గుర్రాల శబ్దం వచ్చింది. అది హెలికాప్టర్ రెండు సౌండ్స్ చేస్తుంది చేంజ్ అవుతూ, నేను చేసింది కూడా అట్లా. తర్వాత ఏదో ఊరికే సినిమా సినిమా కథ చెప్పుకుంటే పిచ్చి పనులు చేస్తున్నాము. సరే నాకు రాదు, నాకు రాదు. బైక్ అనుకో, తర్వాత గాలి ఇప్పుడు హెలికాప్టర్ మన ముందు చెల్లిపోతుంది ఇలా. ఎనీవే సో మళ్ళీ కథలోకి వద్దాం. సో వీలైతే కథ చూడండి, అంటే ఎన్నో సినిమాలు చూస్తాం, ఋతురాగాలు, వసంత కోకిల, లేకపోతే అత్త ఒకింటి కోడలే, అవన్నీ చూశారు, వెరీ గుడ్. బ్రహ్మోత్సవము, ఆడవాళ్ళు జాగ్రత్త, లేకపోతే రంగమాడతండ, బుంగమాడతండి, ఇవన్నీ ఫైన్, ఇవన్నీ సేమ్ రొట్టకొట్టుడు సినిమాలు ఇవి. నేను వాటిని కించపరుస్తలేను, బట్ ఏ కొత్తదనం లేదు. ఇప్పుడు ఈ సినిమా లాంటి సినిమా తెలుగు సినిమా చరిత్రలో కూడా అట్లాంటి మీరు అన్నది శంకరాభరణం లాంటి సినిమా అక్కడ రాలేదని ఒప్పుకుంటున్నా. కానీ ఏ భాషలో అయినా ఒకే యాక్టర్ని పెట్టి ఇప్పుడున్న నిజంగా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎట్లా ఎవరు తీస్తారు, నాన్న ఒక్కడే పెట్టి చాలి చాప్లిన్ తీసిండు, చాలి చాప్లిన్ తీసిండు 1 AM అని. చాప్లిన్ చాప్లిన్ ఒక్కడే, ఇంకెవ్వరుండరు అసలు, ఒక్కడే ఒక్కడే ఉంటాడు సినిమా మొత్తం. అతనే కెమెరామెన్, అతనే కెమెరామెన్, అతనే మ్యూజిషియన్, అతనే ప్రొడ్యూసర్, అతనే యాక్టర్, అతనే స్క్రిప్ట్ రైటర్, అసలు జీనియస్ అతను. ఎనీవే అట్లాంటి ప్రయోగాలు చేశారు, కానీ బరీడ్ అనే సినిమా దాని ప్లాట్ కానీ ఎవ్రీథింగ్ చాలా కొత్తది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇంటర్నెట్ అందుబాటులో ఉంది, మనం ఎప్పుడు రిపీటెడ్గా మనకు నచ్చినవి చూస్తుంటాం, ఏదన్నా కొత్త చూడాలని మీకు ఒక కొత్త అవకాశం ఇస్తున్నా, కొత్త ఆలోచన ఇస్తున్నా, అవకాశమా పాడా. సో నైట్ పడుకునే ముందు ఎట్లా దాని ట్రైలర్ చూసి పడుకోండి. 1 యాక్టర్, అది కూడా అతని ఫేస్ కనబడడం లేదు, ఎక్కట్లో చీకట్లు ఇరుక్కుపోయినాడు, ఒక బాక్స్లో బంధింపబడదు. అయినప్పటికీ అట్లాంటి కథతో 1.5 hour ఆడియన్స్ని రంజింపజేయొచ్చు. నిజానికి అటువంటి స్టోరీ ఒక సూపర్ స్టార్ రజనీకాంత్, ఒక పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి వాళ్ళు చేయాలి. అప్పుడేంది అసలు షూటింగ్కి ప్రాబ్లమే లేదు, వాళ్ళ ఇంటి పక్కన షూటింగ్ చేసేయచ్చు. అంటే అసలు అంటే తక్కువ మంది టెక్నీషియన్స్తో చేయొచ్చు ప్రజలకు ఒక కొత్త సినిమా. ఇంకా అదే భోలా శంకరు, ఇంకా అదే పాత, అంటే అక్కడే ఉన్నారు. ఇంకా ఎన్ని సినిమాలు తీసినా అయిపోయింది, రిపీటెడ్ రిపీటెడ్ రిపీటెడ్, నువ్వు హీరో అని తెలిసిపోయింది, ఎన్నిసార్లు హీరోయిజం ప్రదర్శిస్తావు, అసలు యాక్టింగ్ని ప్రదర్శించు, అసలు నువ్వని తెలియకూడదు. అంటే ఏమి చేయొద్దు, ప్యూర్ యాక్టింగ్. ఇప్పుడు నేను యాక్చువల్గా నేను ఒకప్పుడు బ్రహ్మానందం గురించి ఒక స్క్రిప్ట్ రాసి ప్రొడ్యూసర్ని కలిసిన, సరే బ్రహ్మానందం డేట్స్ చాలు నాకు, స్క్రీన్ మీద అతను ఒక్కడే ఉంటాడు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండరు, అంటే అట్లా ఎవరు చూడరు. సరే ఒక్కసారి నాకు పరిచయం చేయండి, ఎవరన్నా చేస్తా అంటే చేయనియరు. నేను అందుకే నిర్ణయించుకున్నా నేను అసలు ఏ ప్రొడ్యూసర్ని కలవను, చేస్తాను ఇప్పుడు యూట్యూబ్ లో చేస్తా, అది మనమే తీసుకుని చేద్దాం, చేద్దామంటే నేనే, అది విషయం అది కాదు. నన్ను నా యాక్టర్ పని యాక్టర్ చేయాలి, డాక్టర్ పని డాక్టర్ చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. ఇప్పుడు నేను కుక్కలాగా మురగల్ల అప్పుడు ఇంకా ప్రత్యేకంగా చేసేది ఏముంది. సో ఈ సినిమా చూడండి, చాలా అద్భుతమైన సినిమా, మా బరీడ్. సో ఇలాంటి సినిమాలు అత్యంత అరుదుగా వస్తాయి. అంటే మనం ఏదన్నా కొత్త చూడాలనుకుంటాం కదా, మన సెన్సెస్కి కొత్త దాన్ని పరిచయం చేయాలనుకుంటాం, కొత్త ఐస్ క్రీమ్ తింటాం, కొత్త ప్రదేశానికి వెళ్తాం. సో ఇది కూడా మన సెన్సెస్కి సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక గమ్మత్తైన ప్రాజెక్ట్ ఇది.
అట్లాంటి సినిమాలు చాలా ఉన్నాయి, నేను నెక్స్ట్ పరిచయం చేస్తా. ఎందుకంటే నాకు వరల్డ్ సినిమాని ఇష్టపడే మిత్రులు చాలా మంది ఉన్నారు. నేను ప్రపంచవ్యాప్తంగా నాట్ ఓన్లీ తెలుగు, హిందీ, మలయాళం కాకుండా స్పానిష్ కావచ్చు, ఇరానియన్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి సినిమాలు చాలా చూశాను. సో ఎందుకో నాకు ఈ కథ గుర్తొచ్చింది. తప్పకుండా చూడండి, నేడే చూడండి మన అభిమాన థియేటర్ యూట్యూబ్ ఛానల్లో బరీడ్ అనే సినిమా. అలా వాయి అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి. అలా లాంగ్వేజ్ లేని ఫిలిం చార్లీ చాప్లిన్ది కాకుండా ఏం లేదా ఇంకా ఉంది. మన దగ్గర పుష్పక విమానం తీసిర్రు, నేను కూడా ఒక సైలెంట్ మూవీ తీస్తా. అసలు ఏ డైలాగులు ఉండవు సినిమా మొత్తం, డైలాగ్స్ లేకుండా కావాలి. సౌండ్ తీసేసి చూసుకో అంతే. అవ్వా సరే, మన విషయం విషయాంతరం కావద్దు. తర్వాత దీనికి అంతర్జాతీయంగా చాలా మంచి రిసెప్షన్ వచ్చింది. అవి మనకు సంబంధం లేదు, అది వచ్చింది తప్పకుండా ప్రాఫిట్ వచ్చింది, అందులో డౌట్ ఏం లేదు. సో ఏదేమైనా చాలా మంచి అవార్డ్స్ వచ్చాయి, తర్వాత రికగ్నిషన్ వచ్చింది, బికాజ్ ఎవ్రీవన్ అప్రిషియేటెడ్ దేర్ ఎఫర్ట్. సో సినిమా అంటే ఒక ప్రయోగమైనప్పుడు ప్రయోగం చేయాలంట. సినిమా అనేది ఓన్లీ ప్రపగండ కాదు, అది ఎనీవే. సో మళ్ళీ ఒక మంచి సినిమా చాందో లేదు, మన సినిమాలు డిస్కస్ చేయ, కానీ ఈరోజు నాకు సినిమా గుర్తు చేసుకున్నాను. సో దాని బడ్జెట్ $2 మిలియన్, అది సంపాదించింది $21 మిలియన్ అంటే $19 మిలియన్ ప్రాఫిట్ వచ్చింది. అవన్నీ మనకు సంబంధం లేదు నాన్న, ఏదేమైనా నాకైతే ఇవన్నీ తెలియదు. నేను చూసినప్పుడు చాలా చాలా థ్రిల్ అయ్యాను. వావ్, అసలు నేను సినిమా తీయాలని నిర్ణయించుకోవడానికి కారణం బరీడే. అవసరం లేదా, నిజంగా అవసరం లేదా, ఏంటిది ఎంత వచ్చిందన్న, నాకెందుకు, నాకు అవసరం లేదు. అంటే నేను ఫిల్మ్ ఓన్లీ చూసే ఆస్వాదించేవాడిని అంతవరకు, అది వేరే డ్యూటీ, వేరే వాళ్ళు చేస్తారు, మనకు సంబంధం లేదు. ఓకే, టాటా బాయ్ బాయ్. ఇక్కడ నుంచే మీ ఓపికకి, సినిమాని అప్రిషియేట్ చేసే మీ యొక్క ఇంటెలిజెన్స్కి శిరసు నమస్కారం చేస్తున్నారు. ఈ శిరసు వయసు